వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా గ్రహస్థితి గమనిస్తే మీనరాశి వారికి గత మాసంలో మనం చెప్పుకున్నాము ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం అనుకూలించేటువంటి స్థానాన్ని వదిలిపెట్టి ప్రతికూలించేటువంటి స్థానానికి వెళ్ళిపోతున్నారు ఈ మాసంలో అష్టమ కుజుని యొక్క స్థితి ప్రారంభమైంది పద్దెనిమిదవ తారీఖు నుండి అష్టమ రవి ప్రారంభమవుతారు ఈ మాసం పూర్తయిపోతే నవంబర్ రెండవ తారీఖునే జన్మ రవి జన్మ రాహు యొక్క దోషం మూడు సంవత్సరాల రాహు పీడ ప్రారంభమవుతుంది అలాగే ఏప్రిల్లో గురుడు మారితే గురువుని యొక్క బలం తగ్గిపోతుంది రెండేళ్ళు కాబట్టి ఈ రాశి వారు ఈ మారేటువంటి గ్రహస్థితి వల్ల ఏర్పడేటువంటి చెడు పరిణామాలకు లోను కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల నుండి ఏ విధమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు జీవితం ఎలా అయితే వెళుతుందో దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లాలి తప్పితే ప్రయోగాలు జీవితంలో చేయకూడదు ప్రయోగాలు చేసేటువంటి మార్గం కాదు సులభంగా డబ్బు సంపాదించాలి అని చేసేటువంటి ఏ ప్రయత్నమైనా బెడిచి కొడుతుంది అది జోదమైనా అది బెట్టింగ్ అయినా అది స్టాక్ మార్కెట్ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా శ్రమ లేకుండా డబ్బు వచ్చేటువంటివి ఏవి కూడా మీనరాశి వారికి ఇక మీదట పనికిరావు వాటి జోలికి వెళితే మీరు దెబ్బతింటారు జాతకంలో దశలు బాగుంటే వినా ఇటువంటివి కూడా మీకు పనికిరావు కాబట్టి ఈ విషయం పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి మరీ ముఖ్యంగా అష్టమంలో ఉండేటువంటి కుజగ్రహం అలాగే పద్దెనిమిదవ తారీఖు నుండి అష్టమంలోకి వెళ్ళేటువంటి రవిగ్రహం వల్ల దుర్దోష శత్రు సంవాద గమన గమనం వ్యధ అలాగే అష్టమంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కూడా అటు కార్యహానిర్ మనం తలపెట్టినటువంటి కార్యక్రమాలు కొంత ఆలస్యంగా ముందుకు సాగుతూ ఉండడం అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేయడం ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడం అతిగా కోపం పెరుగుతూ ఉండడం ఉక్రోషము క్రోధము అలాగే మాత్సర్యము పక్కవారి యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవడము ఈర్ష అసూయ ద్వేషం ఇటువంటివన్నీ పెరుగుతూ ఉంటే అవి ఏలినాటి సెలలో సహజంగా వచ్చేటువంటి లక్షణాలు ఇవన్నీ కల్పిస్తాడు భగవంతుడు మనల్ని పరీక్షించడానికి వాటికి లోను కాకుండా ఉండాలి అలాగే కుటుంబం పట్ల నిబద్ధతతోటి ఉండాలి నిజం చెప్పాలి ఓ పది రూపాయలు మనం తీసాము అంటే తీసామని చెప్పాలి అంతేగాని నాకు తెలియదు అనకూడదు ఎందుకంటే ఈ గ్రహస్థితి మిమ్మల్ని పట్టించేస్తుంది ఎస్ అది నేను వాడుకున్నాను పది రూపాయలు నేను తీశాను అక్కడ పెట్టిన డబ్బు నేను వాడుకున్నాను నిజాయితీగా మీ కుటుంబ సభ్యుల దగ్గర నిజాయితీగా ఉండాలి కుటుంబ సభ్యుల దగ్గర కనుక నిజాయితీగా లేకపోతే ఈ గ్రహస్థితిలో అభాసుపాలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి మనలో ఉండేటువంటి మంచి లక్షణాలను చంపేసి చెడు లక్షణాలు పెంచేటువంటి గ్రహస్థితి ఇది కాబట్టి ఎప్పటికప్పుడు మన యొక్క ఒరిజినల్ మన దగ్గర ఉండేటువంటి క్యారెక్టర్ను మనం చంపుకోకూడదు ఏ విధమైనటువంటి ప్రలోభాలకి లోను కాకూడదు ఈ ప్రలోభాలకి లోనైతే మీరే ఇబ్బంది పడతారు అక్రమార్జనలో ఇబ్బంది పడతారు అలాగే అసలు మనకి ఏ విధంగానూ కష్టపడకుండా డబ్బు వస్తుంది అనుకుంటారే అటువంటి వాటిలో ఇబ్బంది పడతారు మరీ ముఖ్యంగా మోసపోవడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఇవన్నీ కూడా మన జాగ్రత్త ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడేటువంటివే మనకు సంబంధం లేనిటువంటి విషయాల్లో మనల్ని ఇరికించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకునేటువంటి వారు ఎక్కువగా ఉంటారు లేదా వారి పనులు జయించుకునేటువంటి వారు ఎక్కువగా ఉంటారు వారి వల్ల మీనరాశి వారు ఎక్కువగా పడుతూ ఉంటారు అక్టోబర్ మాసంలో కాబట్టి వాటి పరంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగంగా వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా వెళుతూ ఉండాలి అవసరమైన ప్రయాణాలే చేయాలి తప్పితే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు ఉద్యోగపరంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది మనకి అవసరం అనుకుంటేనే ఉద్యోగం మారాలి తప్పితే అనవసరంగా ఉద్యోగం వదిలి వదిలేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి ఒకవేళ ఉద్యోగం మీరు వదులుకుంటే దాన్ని సంపాదించడం వల్ల చాలా కష్టం అవుతుంది అలాగే కుటుంబ పరిస్థితులు కొంతమేరకు బాగున్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగున్నది ఆర్థిక పరిస్థితులు అయితే బాగున్నాయి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి కొంతవరకు పర్వాలేదు కానీ స్వయంకృత అపరాధాల వల్లే మీనరాశి వారు ఎక్కువ ఇబ్బంది పడతారు ఈ గ్రహస్థితి వల్ల కాబట్టి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి నెల నెలా మారేటువంటి గ్రహాల యొక్క కదలిక వల్ల మీ యొక్క ఆలోచనలో కూడా మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడు భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉండండి మంచి ఆలోచన చేయండి పక్కవారికి మంచి చేద్దాము లేకపోతే అసలు ఏమీ చేయొద్దు మంచి వద్దు చెడు వద్దు మీ దోహన మీరు బదులుతూ ఉండండి కానీ వ్యతిరేకమైనటువంటి భావాలు పెరుగుతూ ఉంటే వాటిని ఆదిలోనే తుంచివేయండి వీటి ద్వారా మాత్రమే మీనరాశి వారికి ఈ మాసం మంచి జరుగుతుంది అటు వ్యాపార ఈ మాసం కలిసి వస్తుంది ఆర్థికంగా అయితే ఇబ్బంది ఏమీ లేదు అటు చదువరులకు ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత ఉపయుక్తంగానే ఉంటుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకించి మాత్రం ఈ గ్రహస్థితి చాలా బాగుంటుంది విద్యు ఉద్యోగము వ్యాపారం చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు లాభించడానికి వారికి ప్రోత్సాహకాలు లభించడానికి వాటికి ప్రత్యేకించే అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారికి ఎలినాటి శని ఉన్నది అలాగే రవి బలం లేదు కాబట్టి శని ఆదివారాలు ప్రత్యేకించి నియమాల్ని పాటించాలి అనగా శని ఆదివారాల్లో ఇంటిలో ఉండినటువంటి పదార్థాలు తప్పితే బయట పదార్థాలు నూనె పదార్థాలు తినకూడదు స్త్రీ తైల మధు మాంసాన్ని ఏ తేజం తెరవేర్దినే శని ఆదివారాలు తైల సంస్కారం అనగా తలకి నూనె రాసుకోవడాలు చేయకూడదు మద్య మాంసాలు భుజించకూడదు బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటిస్తూ ఉండాలి ఇవి చేసినటువంటి మీనరాశి వారికి ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు సరికదా మంచి చేసేటువంటి విధంగా గ్రహస్థితి ఉంటుంది ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చెయ్యండి ప్రతిరోజు హనుమాన్ చాలీసాని క్రమం తప్పకుండా పారాయణ చెయ్యండి శనివారం నాడు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని దీపారాధన చెయ్యండి ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది స్వస్తి